దేవుని వాక్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు తెసలోనిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేశనని ఒకడనుకొని నే ఎడలా ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగానో అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని సహోదరి సహోదరులారా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలను క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి అయినను సంక్షేములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినవాడు తినని వాణి తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏలే అనగా దేవుడతని చేర్చుకొనెను పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచి ఉండుటే ఆయనను పడియుండుటే ఆయనను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢీపరచుకునవలెను దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు తినవాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభు కోసము తినుటమాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు మనలో ఎవడునూ తన కోసమే బ్రతుకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అని ప్రియులార మనము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుచో మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ రీతిగా ఈ లోకంలో మేము జీవించుటకు సహాయము దయచేయమని నీ రూపులోకి మమ్ములను మార్చమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్